కోల్కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు సంబంధించి శవపరీక్ష నివేదికలో కీలక వివరాలు వెల్లడయ్యాయి. వైద్యురాలి శరీరంపై 14 పైగా గాయాలయ్యాయని, అయితే ఎముకలు విరిగినట్లు గుర్తించలేదని రిపోర్టులో వెల్లడైంది. ఆమె మరణానికి ముందే ఆ గాయాలన్నీ అయ్యాయని పోస్టుమార్టంలో స్పష్టమైంది. ఘటన సమయంలో ఆమె తీవ్రంగా ప్రతిఘటించినట్లు శవపరీక్ష నివేదిక పేర్కొంది. కోల్కతాలో హత్యాచారానికి గురైన 31 ట్రైనీ డాక్టర్ శవపరీక్ష నివేదికలో ఘటనకు సంబంధించి భయానక వివరాలు వెల్లడయ్యాయి. మృతురాలి శరీరంపై 14 పైగా గాయాలున్నట్లు గుర్తించారు. తల, ముక్కు, కుడిదవడ, మెడ, ఎడమచేయి, భుజం, రహస్య అవయవాలపై గాయాలైనట్లు శవపరీక్ష నివేదికలో తేలింది. ఆమె మరణానికి ముందే ఈ గాయాలైనట్లు పోస్టుమార్టం రిపోర్టులో స్పష్టమైంది. ఆ గాయాలను బట్టి ఆమె తీవ్రమైన హింసను ఎదుర్కొని చాలా శారీరక బాధను అనుభవించినట్లు వెల్లడైంది. ఒత్తిడితో కూడిన పెనట్రేషన్ జరిగిందని, ఆమె మృతదేహంలో వీర్యం లభ్యమైందని శవపరీక్ష నివేదికలో తేలింది. ఈ ఘటన ఖచ్చితంగా హత్యను సూచిస్తోందని నివేదిక పేర్కొంది. గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం ద్వారా మరణం సంభవించిందని, ఆ సమయంలో ఆమె ఉక్కిరిబిక్కిరైందని తేలింది. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం జరిగిందని, అంతర్గత అవయవాల్లో రక్తం గడ్డకట్టిందని పేర్కొంది. అయితే ఎక్కడా ఎముకలు విరిగినట్లు గుర్తించలేదని, తదుపరి పరీక్షల కోసం రక్తం, ఇతర శరీర ద్రవాల నమూనాలను ల్యాబుకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. హత్యాచారం తర్వాత వైద్యురాలి శరీరాన్ని సెమినార్ హాల్లోని పోడియంపై నిందితుడు సంజయ్ రాయ్ వదిలేసి వెళ్లిపోయాడు. ఆమె కుర్తా చినిగిపోయి ఉందని, ట్రౌజర్ కనిపించలేదని మృతదేహాన్ని చూసిన సాక్షి తెలిపారు. శరీరం పక్కనే ఆమె ల్యాప్టాప్, నోట్బుక్, సెల్ఫోన్, వాటర్ బాటిల్ ఉన్నట్లు సమాచారం. ఘటనా సమయంలో ఆమె చేసిన పోరాటమే నిందితుణ్ణి గుర్తించేందుకు కీలక ఆధారాలు అందించిందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. నిందితుడి ముఖంపై కళ్ల నుంచి మెడ వరకు, అలాగే చేతులపై లోతైన గోటిగాయాలు ఉన్నట్లు గుర్తించారు. వైద్యురాలి రక్తం, చేతిగోర్ల నమూనాలు నిందితుడికైన గాయాల్లో లభ్యమైన నమూనాలకు సరిపోయాయని వివరించారు.